సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు తన మార్క్ చూపిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ఇప్పటికే సంతకాలు చేశారు. అదేవిధంగా మంత్రులకు శాఖల కేటాయింపుపై కసరత్తు పూర్తి చేసిన చంద్రబాబు ఈ నెల 18న కేబినెట్ నిర్వహించాలని ఆలోచనలో ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక మంగళవారం జరిగే మంత్రివర్గ భేటీ మొదటిది కానుంది. ఈ నెల 19 నుంచి అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా స్పీకర్ ఎన్నిక, ఎమ్మెల్యేల ప్రమాణం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, బడ్జెట్ ఆమోదం కోసం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. ఇక ఇవాళ మంత్రులకు అధికారికంగా శాఖలను కేటాయించనున్నట్లు సమాచారం. బుధవారం సీఎంగా చంద్రబాబు సహా 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కేబినెట్ కూర్పు సమయంలోనే ఎవరికి ఏ శాఖ కేటాయించాలనే అంశంపై చంద్రబాబు కసరత్తు చేశారు. పవన్ కళ్యాణ్ కు కీలక శాఖలు కేటాయిస్తారని తెలుస్తోంది. మరోవైపు చంద్రబాబు కేబినెట్ లో ఒకరే డిప్యూటీ సీఎంగా ఉంటారని సమాచారం. ఇక మరో మంత్రి నారా లోకేష్ కు ఏ శాఖ ఇస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. లోకేష్ కు సైతం ప్రాధాన్యమున్న శాఖలను కేటాయించే ఛాన్స్ ఉంది. గతంలో లోకేష్ ఐటీ, పంచాయతీరాజ్ మంత్రిగా తన మార్కు చూపించారు. మరోసారి లోకేష్ కు అవే శాఖలను అప్పగిస్తారా లేదా కొత్త శాఖలను కేటాయిస్తారా అన్నది చూడాలి. మునుపెన్నడూ లేని విధంగా కేబినెట్ లో సగానికి పైగా కొత్త ముఖాలకు చోటు కల్పించారు. మహిళలు, యువతకు పెద్దపీట వేశారు. మంత్రుల్లో చాలా మంది విద్యావంతులున్నారు. అనుభవం కలిగిన మంత్రులకు కీలక శాఖలు ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మంత్రులకు శాఖల కేటాయింపుపై సీఎం చంద్రబాబు ఇప్పటికే హింటించారు. మంత్రుల అభిష్టాలు, వారి సమర్థత మేరకు శాఖల కేటాయింపు ఉంటుందని చెప్పారు. ఇచ్చిన శాఖకు పూర్తిస్థాయి న్యాయం చేయాల్సిన బాధ్యత మంత్రులదేనని స్పష్టం చేశారు.